పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు గాని ప్రతిదీ కూడా కూలంకషంగా చూసుకోవాలి దీని మీద గవర్నమెంట్ గనక కూలంకషంగా వాళ్ళు పరిశీలన చేసి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ గనక సబ్మిట్ చేసుకోకపోతే మేమే ఇందులో రంగంలో దిగుతాం అక్కడ ఏం జరిగింది అనేది గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తాం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తాము కంపల్సరీగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వెళ్తాము అక్కడ ఉన్న ఏం జరిగింది అనేది నిజ నిర్ధారణ చేసి అక్కడ ఉన్న లేడీస్ని అందరినీ కూడా కాపాడుకునే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ మహిళల తరపున మేమందరం కూడా తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి ఆడబిడ్డలకు బయట అలాగే రక్షణ లేదు కంపెనీలో పని చేసుకుంటున్న వాళ్ళకి కూడా మిగతా కంపెనీల ద్వారా వచ్చే ఇటువంటి గ్యాసుల వల్ల కూడా వాళ్ళకి ఇబ్బందులు పడతా ఉంటే ఇంకెక్కడండి బతికేది ఆడవాళ్ళు నాకు అర్థం కాదు నిజంగా ఈ విషయంలో సీఎం కొరకు ఇప్పటికైనా ప్రాంప్ట్ గా వ్యవహరించి వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఆడబిడ్డలకి కావాల్సిన రక్షణ వైద్యపరమైన వైద్యం అందించేటట్టుగా కానీ వాళ్ళకి ఎక్స్గ్రేస్ కానీ ప్రకటించాలని కోరుకుంటున్నాను. బాధనిపిస్తుంది లోపలికి వెళ్ళి ఒక్కొక్క ఆడబిడ్డని నేను పలకరిస్తూ ఉంటే వాళ్ళు ఏడుస్తున్నారు భయపడుతున్నారు ఇప్పటికీ కూడా వాళ్ళ కళలో భయం పోలేదు వాళ్ళు పరుగులు పెట్టామండి నిజంగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని మేము పరుగులు పెట్టాము మమ్మల్ని చాలామంది రక్షించడానికి వస్తారా రారని భయపడ్డాము హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్లో పడేసేటంత వరకు కూడా మేము బతుకుతామనే నమ్మకం మాకు లేదు దానివల్ల ఇప్పటికీ కూడా స్టిల్ మేము విపరీతమైన హెడేక్ అనుభవిస్తున్నాము శ్వాస అందట్లేదు ఇంకా డ్రౌజీనెస్ ఉంది ఇంకా వామిటింగ్స్ అవుతున్నాయి మాకు మోషన్స్ అవుతున్నాయని వాళ్ళు చెప్పి ఏడుస్తున్న సందర్భం చూస్తే నిజంగా చాలా మనసు కలిచివేసింది ఎందుకంటే అంటే మీ తాలూకా నిర్లక్ష్యానికి మీ తాలూకా అధికార బలంతో మీరు చేస్తున్న నిర్లక్ష్యపు పనులకి ఈరోజు ఇంతమంది ఆడబిడ్డలు బలవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఇందులో ఎవరైనా ప్రాణాలు పోతే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు ఈరోజు పాలిమర్ సంఘటన జరిగింది కోటి రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇస్తామని చెప్పి సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద సంఘటన జరిగితే సుమారుగా 11 మంది 12 మంది చనిపోతే చాలా మంది క్షతగాత్రులయ్యి హాస్పిటలైజ్డ్ అయితే కొన్ని వందల మంది హాస్పిటలైజ్డ్ అయితే సీఎం బాధ్యతగా ఆ రోజు పాలిమర్స్ దగ్గరికి వచ్చి కంపెనీ దగ్గరికి వచ్చి పరామర్శించాల్సింది పోయి ఎల్జీ పాలిమర్స్ తాలూకా యాజమాన్యాన్ని ఎయిర్పోర్ట్కి పిలిపించుకొని ఎయిర్పోర్ట్లో లావాదేవీలు చూసేసుకొని వాళ్ళ తాలూకా వాటాలు పంచుకొని తిరిగి ఫ్లైట్కి వెళ్ళిపోయాడు తప్పించి సీఎం ఎందుకు రాలేదు ఆ రోజు సీఎం నిజంగా వచ్చి ఉండి వాటికి ప్రాంప్ట్గా యాక్ట్ తీసుకుని ఉంటే ఈరోజు ఇటువంటి సంఘటనలు జరిగేవా ఈ రోజు కూడా జరిగిపోయేది అదే సీఎం కాదు కదా వాళ్ళ మంత్రులు పంపిస్తాడు అక్కడికి పంపించి ఇక్కడ కూర్చోబెట్టి మేము కమిటీ వేసామని చెప్తారు ఏదేదో మాట్లాడతారు తప్పించి ఇప్పటికీ కూడా రాసి పెట్టుకోండి ఈ సంఘటన ఎందుకు జరిగింది అన్నది మాత్రం ఎట్టి పరిస్థితులను బయటికి రాదు రానివ్వరు వీళ్ళు నిజంగా దమ్ముంటే బయటకు రప్పించండి ఎందువల్ల జరిగింది ఎక్కడ ఏ గ్యాస్ లీక్ అవ్వడం జరిగింది ఏది పేలడం వల్ల జరిగింది ఏది అంటుకోవడం వల్ల జరిగిందో నిజంగా బయటకు వచ్చి మాట్లాడమని దమ్మున్న వాళ్ళైతే ఎక్కడో ఒక రీజన్ కనిపించాలి కదా ఇంతమంది 200 మంది పైగా ఆడబిడ్డలు ఈ రోజు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళకి ఎటువంటి ఎక్స్గ్రేషియా ప్రకటించకుండా ఇంచుమించుగా వాళ్ళందరూ కూడా 4 రోజులు 2 నెలల పాటు డ్యూటీలకు వెళ్ళే ప్రసక్తి కూడా ఉండదు వాళ్ళందరూ కూడా ఇంట్లో ఏం తిని బతుకుతారు వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా బిలో మిడిల్ క్లాస్ వీళ్ళు వాళ్ళ ఉద్యోగం వస్తేనే ఆ బిడ్డలకి ఏదో 4 ముద్దలు లోపలికి వెళ్ళేవి అటువంటి సందర్భంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఎక్స్గ్రేషియా ప్రకటించలేదు ఫర్దర్ గా వీళ్ళకి ఎటువంటి మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్దే ఇది పూర్తిగా గవర్నమెంట్ తాలూకా ఫెయిల్యూర్ నేను చాలా క్లియర్ గా చెప్తున్నానండి నా గురించి మీరు ఏమనుకున్నా కూడా పరిస్థితి నాకు డోంట్ కేర్ బట్ నేను ఏమంటానంటే ప్రభుత్వాలు కంపెనీల దగ్గర నుంచి తీసుకునే వాటాలు వాళ్ళ దగ్గర తీసుకునే డబ్బులు ఇవి మానేస్తే సామాన్య ప్రజలు బతుకుతారండి అంతే తప్పించి ఈ రోజు ఏదో సంఘటన జరిగింది ఎవరెవరికి ఎన్నెన్ని ముడతాయి ఎవరెవరికి ఎన్నెన్ని కమిషన్లు వెళ్తాయి వాటాలు వెళ్తాయని చూసుకుంటే రేపు పొద్దున సామాన్యమైన ప్రజలు చాలా మంది చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా విశాఖపట్నం కానీ అచ్యుతాపురం సెల్స్ కానీ ఎక్కువగా కెమికల్స్ కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు భావిస్తాను ఎందుకంటే ఈ రోజు బ్రాండెక్స్ లో పనిచేయడానికి సుమారుగా 20,000 మంది ఆడవాళ్ళు లేడీస్ అందరూ కూడా అక్కడ ఒక రోజు అక్కడ వాళ్ళకి ఒక జీవనోపాధి కల్పించే ప్లేస్ అది అటువంటి సందర్భంలో ఈ రోజు అక్కడ జరిగిన ఒక గ్యాస్ లీక్ వల్ల అంటే విషయం ఏంటంటే అక్కడ పక్కనున్న ఓరస్ కంపెనీ వల్ల జరిగిందా వాట్ ఎవర్ ఇట్ మేబీ అక్కడ లోపల జరిగిందా ఏ కంపెనీలో జరిగిందా అనేది పక్కన పెడితే ఈరోజు అక్కడ లీక్ అయిన గ్యాస్ వల్ల సుమారుగా 200 మందికి పైగా ఈరోజు మహిళలు హాస్పిటల్ పాలవడం చూస్తూ ఉంటే నాకు తెలిసి ఇటువంటి సంఘటన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదని నేను అనుకుంటున్నాను పాలిమర్స్ సంఘటన జరగటం అన్నది ఒక ఎత్తు అయితే అదే విశాఖపట్నం జిల్లాలో ఈరోజు జిల్లాలు మారిన తర్వాత అనకాపల్లి జిల్లా అయింది కానీ ఇది ఒక పాత జిల్లాల పరంగా చూసుకున్నా కూడా విశాఖపట్నం జిల్లాలోనే ఇది 2 సంవత్సరాల కాలంలో ఇది వల్ల సంఘటనలు జరుగుతున్నాయి అనేక రకంగా కెమికల్ ఫ్యాక్టరీస్ దగ్గర ఎక్కువ పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం కానీ గ్యాస్ లీక్ అవ్వడం కానీ పేలుళ్ళు సంభవించడం కానీ జరుగుతూనే ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు Thank you.
जनरल मन।